చెప్పినాం ఇలా కా కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము నేరము ఘోరము అని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబం అంతా కోడే కూస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకపోతే గెలిచేది మోడీనే కదా బీజేపీనే కదా ఓట్లు చీల్చడానికి జేడిఎస్ను ఎంఐఎంను ప్రయోగించును కదా ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పినాం కదా ఓట్లు చీల్చడం కోసమే జేడిఎస్ ఎంఐఎం పోటీ చేస్తుంది ఎన్నికలైన తర్వాత లోక్సభ ఎన్నికలు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారు ఓట్లు చీలొద్దు అని చెప్పిన ప్రజలు విశ్వసించిన చీలకుంట కాంగ్రెస్ కాంగ్రెస్కి మోడీని బీజేపీని ఓడించారు కేసీఆర్ ఎందుకంత బాధపడుతుండో ఆయన ప్రథమ శత్రు బీజేపీ అయినప్పుడు మోడీ అయినప్పుడు మోడీని ఓడించడానికి అభినందించు తెలంగాణలో విధి విధానాలను విభేదించు కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడిన ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు మా సిక్స్ గ్యారె మా ఆరు గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు నీ విధి విధానాలు ఇంతకంటే ఇట్లా మెరుగైతాయో చెప్పు సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ నేను పెరిగిన తెలంగాణ నేను చూసిన తెలంగాణ నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం సామాజిక న్యాయం జరగడం లేదు సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగ యువకులకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి విద్య వైద్యము ఆరోగ్యము అభివృద్ధి వ్యవసాయము విద్యుత్తు ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్ కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచడో విద్యార్థులను అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తారు నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలని చెప్తారు రైతులు అడిగితే పండించిన పంట కొనుగోలు లేక కళ్ళాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలుపెడితే మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు పాశవికంగా జరుగుతున్న దాడులు మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు గ్రామాలలో అడిగితే కొడుకులు పన్నెండు సంవత్సరాలకే బీర్బాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా బాధితులే సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే అందుకే ఆ బాధల గురించి కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానమైంది మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసము సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతిదాంట్లో వాళ్ళ కోటానివ్వాలన్న విధానంతో మేము ముందుకు వస్తున్నాం మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా మిగతా పక్షాలకు కూడా విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి రెండవ సూచన చుక్క మందు పోయొద్దు ఒక్క పైసా పంచొద్దు దేవుడి మీద కొట్టేద్దామా నీకు నమ్మకమైంది ఏదో దాని మీద కొట్టేద్దాము ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని ఇచ్చే తీర్పును గౌరవిద్దాము పాటిద్దామని నేను తెలియజేస్తున్నా ఎల్ వెంకట్రామరెడ్డి దక్కన్ దక్కడలో